మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో వారిని మీరు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎన్నో కుటుంబాలలో ప్రజలకు కనిపించేటట్టు వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటున్నారు, కానీ మీ దృష్టిలో వాళ్ళు భార్యాభర్తలుగా లేరు. ప్రభువా, ఎందరో భర్తలు హృదయ కాఠిన్యం కలిగి తన భర్త ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న భార్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. ఎంతోమంది భార్యలు కూడా, అయ్యో తమ భర్తలకు విధేయులుగా బ్రతకాలి అనే ఆలోచన లేకుండా భర్తల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారయ్యా. అదే రీతిగా పిల్లలు కూడా కని పెంచిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తులైపోతున్నారు. ప్రభువా, దయచేసి తండ్రి, ఈ రీతిగా ప్రతి కుటుంబంలో ఒక్కరి మీద ఒక్కరు లక్ష్యముంచి ప్రేమ కలిగి జీవించటానికి దయచేసి ప్రతి వారిలో కూడా మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా నిన్ను కలిగిన కుటుంబాలు ప్రభువా, నీ పేరు పెట్టబడిన కుటుంబాలలో ఈ గొప్ప కార్యము జరిగించమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీరు మంచి దేవుడయ్యా, దయచేసి కృప చూపెట్టండి. ఎందరో బిడ్డలు, ఆడబిడ్డలు ఏడుస్తున్నారయ్యా. ఈ భర్త హృదయ కాఠిన్యాన్ని, ఈ భర్త కనీసం నా మీద లక్ష్యం ఉంచలేదు, నా పోషణ విషయమై లేక పిల్లల విషయమై లక్ష్యం ఉంచకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎందరో ఏడుస్తున్నారు తండ్రి. ఆ కుటుంబాల్ని దర్శించండి ప్రభ. ఆ బిడ్డలు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతురో కానీ, అయితే వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ దుఃఖపెడుతూ బ్రతుకుతున్నారు. వాళ్ళ మధ్యన రీతిగా పనిచేయిస్తున్న దయ్యాన్ని వాళ్ళను వదిలిపెట్టి పోవునుగాక. భార్య మీద మంచి లక్ష్యముంచి, భర్త మీద లక్ష్యముంచి ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా బ్రతుకుటకు ప్రభా కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని మహాకృపను బట్టి, దేవుని వాక్యం వినటానికి ప్రభు కృప చూపెట్టాడు మీ అందరికీ. నా ప్రార్థన, మార్చి 5వ తారీఖు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు, ఆడబిడ్డలు, మగబిడ్డలు, దయచేసి మీ ప్రార్థనలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థించాలని దేవుని పాదముల చెంత మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు వారి సంఘాలలో చదువుకునే బిడ్డలందరినీ పిలిచి దైవ సేవకులు ప్రార్థన చేశారు, అందుకు స్తోత్రాలు. మనమందరం కూడా ప్రార్థిస్తాం, క్రైస్తవ బిడ్డలు మంచిగా చదవాలి, మంచి ప్రవర్తన ఉండాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, ఓ తల్లిదండ్రులకు ప్రఖ్యాతి తేవాలి, దేవునికి ప్రఖ్యాతి తేవాలి. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, 10th రాసే బిడ్డలు, ఈ రీతిగా ప్రతి బిడ్డ కొరకు బాగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున మార్చి 3వ తారీఖు 2020 మంగళవారం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ రోజున 2వ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాను. 20వ వచనంలోనే 2వ ప్రసంగం. నిన్నటి దినాన మీతో మాట్లాడుతూ, ప్రతి సేవకుడికి కూడా ఆత్మీయ తండ్రి ఉండాలి అనని. ఆత్మీయ తండ్రి లేనివాడు శాపగ్రస్తుడైపోతాడు. దయచేసి గమనించాల్సింది, నువ్వు నడిపిస్తున్నటువంటి సంఘము శాపగ్రస్తమైనదిగా ఉండకూడదు. నీవు నడిపిస్తున్న సంఘము ఆత్మీయంగా ఉండాలి. అది ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా, ఆ సంఘము ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉండాలంటే నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఒకవేళ
నీకు సువార్త చెప్పి ప్రభులేకి నడిపించి బాప్తిస్మమిచ్చిన దైవ సేవకుడైనా కావచ్చు. ఆయన లేకపోతే నిన్ను అభిషేకించి దేవుని పరిచర్యలో నిన్ను పెట్టిన ఆ దైవజనుడైనా కావచ్చు. దేవుని పరిచర్య నిమిత్తం నిన్ను అభిషేకించి దేవుని పనిని కొనసాగించమని చెప్పిన నీ ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు. శాపగ్రస్తుడైపోతావు. నీవైతే అవుదు, నీ ముందు కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలందరూ శాపగ్రస్తులైపోతారు. నీ మీద దేవుని యొక్క కృప ఉండాలంటే నీ ఆత్మీయ తండ్రికి పరిపూర్ణంగా విధేయత కలిగి ఉండాలి. నువ్వేం చేస్తావో నీ ఆత్మీయ తండ్రికి చెప్పాలి. నీవేం పని చేస్తున్నావో, ఎలాగ చేయాలి అనుకునేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నీ ఆత్మీయ తండ్రికి చెప్పి ఆయన సలహాల మేరకు చేస్తూ వస్తే నిజంగా దేవుని దీవెన మీ మీద నిలిచి ఉంటుంది. ఎంతో అభివృద్ధిని మీరు చూడటానికి అవకాశాలు ఉంటాయి. ప్రియులరా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో చదువుకుంటే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. నేను చదువుతాను, వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు అనుంది. ఇజ్రాయేలీలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారని, అయితే ఇజ్రాయేలు ప్రజలారా, ప్రభుని నమ్ముకున్న ప్రజలారా, ధర్మశాస్త్రమును కూడా నిర్లక్ష్యం చేశారు. ఈరోజున చాలామంది సహవాసానికి వెళ్తారు, ప్రార్థనలకు వెళ్తారు, అయితే అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని దైవ సేవకులు చెప్తుంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు, వినరు, తిరుగుతూ ఉంటారు, ఎక్కడికో వెళ్తారు, ఏదో ఆలోచిస్తారు, ఏదో చేస్తూ ఉంటారు, వాక్యం విని బయటకు వచ్చి ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచరు, నిర్లక్ష్యం చేస్తారు. దయచేసి దేవుని పిల్లలు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును అని అంటాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తుల యొక్క పరిస్థితి చూడండి. కొయ్యకాలును అగ్ని కాల్చినట్లు కాల్చివేస్తుందని. అందుకే ఈ రోజున ప్రియులార వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే సంఘాలు బోలెడన్ని ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఓ పాటలు పాటలు పాటలు, తరువాత సాక్ష్యాలు, తరువాత సేవకుని గురించి గొప్పలు, వాక్యం ఎప్పుడో ఒక అరగంట సేపు చెప్తారు. ఆ అరగంటలో కూడాను ప్రియులరా గమనించాల్సింది, ప్రజలు వాక్యం మీద లక్ష్యం ఉంచేటట్టుగా లేదు. ఆ మాటలు కూడా ఏవో సోదెలు, పెట్టకథలు ఇవి చెప్తూ ఉంటారు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని బిడ్డలు మీరు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వాక్యం సెలవిస్తుంది, అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును అని అంటాడు. ఎంత కఠినమైన మాట! యెహోవాని, దేవుని నిర్లక్ష్యం చేయకండి. రెండవది, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. మూడవది, సేవకులారా, మీ ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేయకండి. నీకు ఆత్మీయ తండ్రి ఉంటే అప్పుడప్పుడు మీ సంఘంలోనికి వచ్చి ఆయన వాక్యం చెప్పాలి. మిమ్మల్ని, మీ సంఘమును మీ ఆత్మీయ తండ్రి దీవించాలి, వచ్చి ఆయన ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం మీకు ఉండాలి. ఆయన నిర్లక్ష్యం చేస్తే నీకు తండ్రి లేనివాడు నీవు, నిన్ను ఆశీర్వదించేవారు లేరు. దయచేసి వినాలి, నీ సంఘమును ఆశీర్వదించేవారు లేరు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు ఉండరు. మూడవది, వాక్యంలో వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ప్రియులరా గమనించాలి, అదేవిధంగా దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియమైన వర్లరా, ఈ మూడింటిని అలక్ష్యము చేసి
ఆ ప్రకారముగా జీవించగలిగితే ఎంత ధన్యులము. దేవుని పిల్లలుగా మనము చేయవలసినటువంటి కార్యం, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు, నీ ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యము చేయొద్దు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. ఈ రీతిగా ప్రతి వ్యక్తి కూడా వీటి మీద లక్ష్యముంచి పనిచేసినట్లయితే ఎంతో దీవెన నువ్వు పొందుకోవటానికి ప్రభుల వారు కృప దయచేస్తారు. దయచేసి వాక్యాన్ని విందాము. 21వ వచనంలో, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్యన ఉన్నాను, వారు 600,000 పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి, వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపల నీవు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను అని చెప్పాడు. మోషేకి ఇప్పుడు సందేహం. వారు తృప్తిగా తింటారని చెప్పిన మాట తనకు గుర్తుకొచ్చి, అయ్యా, వారు తృప్తిగా భోంచేయాలి, ఈ 600,000 మంది పాదచారులు వీరు నెల దినము వరకు తినాలి అంటే ఎక్కడి నుండి తేవాలి? గొర్రెలనా పశువులనా చంపాలా, లేకపోతే సముద్రపు చేపల్ని తేవాలా అని అడిగాడు. మోషే ఆలోచన, ప్రియులరా, వారికి మాంసము తానే సమకూర్చాలి అని అనుకున్నాడు. ఇక్కడ మోషే చూడండి, వాళ్ళ భోజనాల విషయంలో ఎప్పుడు ఆలోచించాలి లేదు, కానీ మాంసం విషయంలో ఆలోచిస్తున్నాడు. వారి భోజనం విషయంలో పరలోకము నుండి మన్నాని దేవుడు కురిపించి తృప్తిపరిచాడు కదా. ఆ రీతిగా ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేస్తే ఒక్కొక్కసారి దైవ సేవకుడు కూడా సందేహంలో పడిపోతాడు, కన్ఫ్యూషన్. ఇక్కడ మాంసం ఎలాగ పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉండే పశువులు మేకలు సముద్రంలోని చేపలు తెచ్చి వాళ్ళకి పెట్టాలా నేను అని అడుగుతూ ఉన్నాడు. దయచేసి వినాలి. ఆ రీతిగా మన ప్రయత్నాలు మానుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, ప్రభు కార్యం చేస్తాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అన్నాడు. మోషేతో ప్రభు అంటాడు, యెహోవా మోషేతో అంటాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావని ప్రభుల వారు సెలవిచ్చారు. అయ్యలారా, సంఘమునకు దేవుడు చేయటానికి, సంఘములో ఉన్న బిడ్డలకు దేవుడు చేయటానికి ఆయన బాహుబలం ఎప్పుడూ తక్కువ కాదండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేయవాడు, సూచక క్రియలు చేయవాడు. ఈ రీతిగా గొప్ప గొప్ప కార్యములు చేయు తండ్రి ఆయన సంఘం కొరకే చేయగలడాయన, సంఘం కొరకే చేయగలడాయన. కాబట్టి ఆయన బాహుబలం చాలా గొప్పది. అయితే ఆయన మనము చూస్తూ ఉండాలి. ఈ విషయాన్ని ఆలోచన చేసి ప్రభు పాదాల చెంత మొరపెట్టి, నా బుద్ధిహీనతను క్షమించి నీ బాహుబలము చేత నన్ను తృప్తిపరచమని ప్రతి బిడ్డ వేడుకొందాం. దేవుడు ఖచ్చితంగా సహాయము